పోరాడి సాధించుకున్న రాష్ట్రములు అంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షను భారత ప్రభుత్వం హరించిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం విమర్శించారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరియ కళా నిలయంలో నిర్వహించిన రాష్ట ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఉన్నత విద్యను మరింత పటిష్టవంతం చేసేందుకు గెస్ట్ లెక్చరర్స్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోదండరాం సూచించారు. అర్థవంతంగా సాగాలి, మానవీయమైన కోణం నుంచి మనందరినీ కూడా చూడాలి, న్యాయం చేయాలి. మన సామాజిక దృష్టికోణాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏమడుగుతున్నామంటే, మాకు 12 నెలల జీతం ఇవ్వాలి. 12 నెలలు కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం మాకు అమలు చేయాలి. మాకు కూడా రెగ్యులర్ గా దీన్ని కొనసాగించండి. ఒక ఉద్యోగ భద్రత ఉంటే మనం మన పని సీరియస్ గా చేసుకోగలం. ఇంట్లో అందరికీ దక్కాలి అనే అర్థంలో తప్పకుండా అవకాశం దక్కాలని కోరుకుంటున్నాం. అందరం సుఖంగా ఉంటేనే సమాజం బాగుంటుంది.